హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక వెరైటీ పప్పు చేయబోతున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, కందిపప్పు, పోపు దినుసులండి, మిరియాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డలు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ, కరివేపాకు. ఇది మా చెట్లో మామిడికాయ అండి. ఈ మామిడికాయతోనే ఒక పప్పు, వెరైటీ పప్పు చేయబోతున్నాను. స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ పప్పు చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం పోపు దినుసులు వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పప్పు. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు. ఎండు మిరపకాయని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలండి. నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పప్పు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి నూనెలో ఫ్రై అయితే చాలా స్మెల్ బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా, మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు వేయగానే. ఇది 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కందిపప్పు. ఇంతకి కూర పేరేంటో చెప్పానా మీకు? చెప్పలేదా? కందిపప్పు పుల్లగూర అండి దీని పేరు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ లోపల మనం ఆనియన్, టమోటాలు కట్ చేసుకుందాము. ఇప్పుడు టమోటాలు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం కందిపప్పు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మామిడికాయ కూడా వేసేద్దాము కట్ చేసుకొని. ఈ విధంగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఇంట్లో వేసేస్తున్నాను. నేను సగం మామిడికాయ తీసుకున్నాను. ఈ విధంగా ఒకసారి కలుపుకొని, ఇంకా చింతపండు ఏం అవసరం లేదండి. ఇంకా వాటర్ పోసేసుకుందాం దీంట్లో. 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకున్నాము. ఇప్పుడు 5 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలండి కుక్కరు. అయితే ఆవిరి అయిపోయిందండి. ఇంకా మూత తీసి చూద్దాము. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇది కళ్ళు ఉప్పు అండి. ఇప్పుడు ముద్దకంతో బాగా మెత్తగా చెలిపాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాము ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి.
ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా పప్పుని ఎంచుకోవాలండి. సరిపోయిందండి ఉప్పు, సూపర్గా ఉంది పప్పు. ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. అంతే పప్పు రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చండి. చూసారు కదండి కందిపప్పు పుల్లకూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కందిపప్పు పుల్లకూర. ఇంకా వేడి వేడి అన్నంలో తినడమే ఆలస్యం. మరి ఇది ఒకసారి చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.